అవినీతి రహితంగా పాలన చేయాలని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తన పేరు చెప్పినా సిఫార్సు చేసినట్లు ఎవరైనా వస్తే అలాంటి వారిని ప్రోత్సహించవద్దని చెప్పారు. సమస్యలు సరైనవి అయితే వెంటనే పరిష్కరించాలని వెల్లడించారు. ప్రజలు ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని, తను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అమ్మవారిని ఈ సందర్భంగా మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం మా ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, మంచి పంటలు పండాలి. అదేవిధంగా అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాం. మరి అదేవిధంగా గత వారంలో దాదాపు 38 డైలాగ్ ఎమ్మెల్యే కార్యక్రమానికి కంప్లైంట్స్ రావడం జరిగింది. అందులో 25 పరిష్కారం చేయడం జరిగింది. ఒక 13 అది ప్రోగ్రెస్ లో ఉన్నాయి. కొన్ని ఎస్టిమేట్ చేయడం, కొన్ని ఫైనాన్షియల్ అలాట్మెంట్ జరగాల్సినవి ఉన్నాయి, అవి అలాట్మెంట్ జరిగి వాటిని ముందుకు తీసుకువెళ్తున్నాం. అదేవిధంగా పందులు, కోతులు, కుక్కలు వీటి నివారణకి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కొన్ని బ్యాచ్లు వేసి స్టార్ట్ చేసి ఆ కార్యక్రమం చేస్తున్నాం. అవి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా నివారించే కార్యక్రమం చేస్తాం. మరి మున్సిపల్ అధికారులందరికీ కూడా ఖచ్చితంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇక్కడ ఉన్న అధికారులందరికీ, ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి, దయచేసి అవినీతి లేకుండా మీ కార్యక్రమాలు ఖచ్చితంగా ఆఫీసులో పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే, నా పేరు వాడుకున్నా సరే, కొంతమంది వ్యక్తులు నా పేరులో వాడుకునే కొంతమంది ఆఫీసులు వస్తూ ఉంటారు. ఎవరు కూడా ప్రమేయం లేదు, ఎవరికి కూడా మేము అటువంటి సూచనలు ఎవరికి ఇవ్వలేదు. దయచేసి ఎవరు వచ్చినా సరే అవినీతి అనేది మాత్రం ఎక్కడ ఉండకూడదని, నా పేరు వాడుకున్నా సరే నా కంప్లైంట్ ఇవ్వండి, మీ దగ్గరకు వచ్చినా సరే వెరిఫై చేసుకుని నాతో మాట్లాడి ఎవరు వచ్చినా సరే చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అవినీతి అనేది మాత్రం ఎంకరేజ్ చేయదు. కొంతమంది నా పేరు చెప్పుకొని బయట కూడా చెప్తా ఉన్నారు. ఎవరైనా సరే అలాంటిది నిరూపిస్తే నేను ఇక్కడే రాజీనామా చేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ అపోహలు, దయచేసి నమ్మద్దు. ఎవరు ఏం చెప్పినా సరే దానికి మాత్రం ఎవరు కూడా ఎంకరేజ్ చేయదు. అధికారులు అందరికీ సందర్భం గుర్తు చేస్తున్నాం, మున్సిపాలిటీలో ఉన్న అధికారులు కూడా చెప్తా ఉన్నాం. అవినీతి లేకుండా, అవినీతి రహితంగా పరిపాలించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన ఇన్సిడెంట్, శాసనసభ్యులు కూడా చట్టం పరిధిలోనే ఉంటారు, ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని చెప్పడం కూడా ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్ లాంటి. ఖచ్చితంగా దీన్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమం ఎవరు కూడా చేయకూడదు. అందరూ కూడా చట్టం పరిధిలో పనిచేయాలని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.